ఓకే ఐమ్ సారీ, నేను ఏదైనా ఒక చాటువేటుగా మాట్లాడితే నేను ఏదో చిన్న ఈవెంట్ ఉంటుందేమో అని అనుకున్నాను, ఈ రేంజ్లో ఉంటుంది అని అసలు అనుకోలేదు. ఈ ఈ పాయింట్లో ఏం చెప్పాలి, థ్యాంక్ యూనే చెప్పాలి కదా అందరికీ. ఫ్రెండ్స్ తోటి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్టార్టింగ్లో. బట్ నా ఎక్కువ సీన్స్ వచ్చేసి ఇట్ వాజ్ విత్ చాందిని అండ్ హర్ష. నేను ఇంతకుముందు వీళ్ళతోటి వర్క్ చేసింది లేదు, అంటే తెలుసు నాకు, బట్ ఇంతకుముందు వర్క్ చేసింది అంటే లేదు. నేను ఎక్కువగా వర్క్ చేసిన విద్యా, సుహాసన్, సందీప్ ఇస్ ద డైరెక్టర్, తనతో సీన్ ఉండదు ఆఫ్ కోర్స్, బట్ వీళ్ళతోటి నాకు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. విద్యా అండ్ ఐ జస్ట్ షేర్డ్ ఒక్క ఫ్రేమ్. సో ఆ కంఫర్ట్ లెవెల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఐ హావ్ టు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ చాందిని అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష. ఫస్ట్ టైం పని చేసినట్టు అసలు లేదు మీతోటి ఫ్రమ్ డే వన్. అండ్ ఇంకేంటి, నేను బాగా కనిపించాను అని అన్నారు కదా, సో దానికి రీజన్ అయినా వెంకటరమణకి కానీ, ఆర్ నా కాస్ట్యూమ్స్ చూసిన దేవి గారికి కానీ, వీళ్ళందరికీ ఐ హ్యావ్ టు పేరున ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. అండ్ అంతే, నా క్యారెక్టర్కి అసలు అంటే హర్షకి చాలా సీన్స్ ఉన్నాయి, ఆల్దో హర్ష అండ్ ఐ హ్యావ్ అంటే అదే ప్యారలల్ క్యారెక్టర్స్ అని అనండి ఏదైనా అనండి, అదే దీంట్లో ఉన్నా కూడా హర్ష అన్న సీన్స్కి చాలా గ్రావిటీ ఉంది, చాలా దెర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ హెవీనెస్ ఆ క్యారెక్టర్కి. నో పన్ ఇంటెండ్, ఓకే, నాట్ ఎట్ ఆల్. బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ నా క్యారెక్టర్కి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్స్కి కానీ, నాకు వస్తున్న డిఎమ్స్కి కానీ అసలు అంత వస్తుంది ఫీడ్బ్యాక్ అని నేను ఐ ఆనెస్ట్లీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. సో ఇంతమంది నోటీస్ చేసి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ఆహా అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత లైక్ సందీప్ సెడ్, ఇంతమందికి రీచ్ అయ్యేటట్టు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈసారి కూడా పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, సో మళ్ళీ అందుకే అద్దాలు తీస్తాను, ఎవరికి అనిపించినందుకు. సో కొంచెం నేను హ్యాపీగా ఈజీగా చెప్తాను. థ్యాంక్ యూలు అన్నీ ముందరే చెప్పేశాను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు, సో థ్యాంక్ యూలు మళ్ళీ కలెక్టివ్గా ఎవ్రీబడి హ్యావ్ వర్క్ విత్, ఎవ్రీబడి హూ బిలీవ్, థ్యాంక్ యూ సో మచ్. 2-3 బెస్ట్ కాంప్లిమెంట్స్ దట్ ఐ గాట్ స్పెక్స్ తీసేసాను, నేను కరెక్ట్గా కనిపించాను, ఓకే పర్లేదు కనిపించాను, యా ప్లీజ్. సో దే ఆర్ 2-3 బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్స్ సందీప్ ఫర్ దాట్. ఒకటి ఏంటంటే, విద్యా కనిపించలేదు అక్కడ, జ్యోతియే కనిపించింది అన్నారు. ఫర్ ఎనీ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ వుడ్ గెట్. రెండోది, తెలిసిన వాళ్ళు మా యూనో రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి ఎల్స్, మా అమ్మ నాకు మెసేజ్ చేసింది, నా పిన్నులు అత్తలు అందరూ మెసేజ్ చేస్తున్నారు నీలానే ఉంది వదిన అనేసి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐ హ్యావ్ టు థ్యాంక్ దేవి అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద మేకప్ డిపార్ట్మెంట్ ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ మై మామ్, సో థ్యాంక్ యూ మామ్. ఇంకోటి ఏంటంటే, సునీల్ గారితో ఉన్న చిన్న సీన్లో ఆయన ఇలా బెల్ట్ తీసేసరికి నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, నిజంగా కొట్టారండి, ఎందుకు కొడతారయ్యా, నిజంగా కొట్టరు, రియాక్షన్ మాత్రం నిజంగా అండి. ఆయన అసలు కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూసేసరికి నాకు కొంచెం నిజంగానే అలా భయం వేసింది, అది వర్కౌట్ అయిపోయింది. జనాలు నేను బాగా యాక్టింగ్ చేశాను అనుకుంటున్నారు కానీ కాదు, నేను జీవించాను అక్కడ. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాంప్లిమెంట్స్ ఐ గాట్ ఫర్ దిస్ మూవీ. సందీప్కి నేను సారీ చెప్పాలి, ఎందుకంటే నేను వాటితో చాలా చాలా గొడవ పడ్డాను అనమాట. ఏంట్రా నువ్వు ఫ్రెండ్ అంటావు, నాకు ఇంత చిన్న స్క్రీన్ స్పేస్ ఇచ్చావు, అసలు రెండే సీన్లు ఇచ్చావు ఏంటిది అనేసి. బట్ ఐఎమ్ సారీ, యూ కెప్ట్ యువర్ వర్డ్. ఇచ్చిన రెండు సీన్ల వల్ల వచ్చిన రెస్పాన్స్ కానీ ఇట్స్ ఇన్క్రెడిబుల్. నేను డౌట్ చేయకుండా ఉండాల్సింది, ఐ నో డౌట్ యు అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సీన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లైన్స్. నన్ను పర్సనల్గా సాటిస్ఫై చేసిన లైన్ ఏంటంటే, మగాళ్ళందరూ చేరి సినిమా తీయడం వల్ల మన కథలు మనలోనే ఉండిపోతున్నాయి, ఇంక నుంచి ఉండవు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ మూవీ, థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్.